హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఫ్రెండ్స్, అర మీటర్ దారం తీసుకొని 16 బీడ్స్ ఎక్కించాలండి. అంటే 16 పూసలు ఎక్కించుకొని ముడేసుకోవాలి. ఇలా నేను చూపించిన రీతిగా ముడేసుకొని ఇక్కడ చివరిన కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ముడి పక్కనే ఉన్న పూస నుండి సూ తీసుకోవాలి. ఇలా ముడి పక్కనే ఉన్న పూస నుండి సూ తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ 5 బీడ్స్ తీసుకోవాలి. ఈ 3 పూసల నుండి సూ తీసుకోవాలి. మళ్ళీ 5 పూసలు తీసుకొని చూడండి, మళ్ళీ 5 పూసలు తీసుకొని ఇక్కడ 3 పూసల నుండి సూ తీసుకోవాలి. మధ్యలో 1 పూస వదిలేసాం ఫ్రెండ్స్. సేమ్ ఇలానే మొత్తం మళ్ళీ చూపిస్తానండి ఫ్రెండ్స్. మొత్తం అల్లుకుంటే ఇలా వచ్చింది కదా. మళ్ళీ 5 బీడ్స్ తీసుకొని చివరిన ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ 2 పూసల నుండి సూ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కన 2 పూసల నుండి సూ తీసుకోవాలండి. సూ తీసుకున్నాను చూడండి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మళ్ళీ 3 పూసలు తీసుకొని మధ్యలో పూస వదిలేసి 2 పూసల నుండి సూ తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పక్కన 2 పూసల నుండి సూ తీసుకోవాలి. ఇలా తీసుకొని, ఇలా తీసుకున్న తర్వాత 3 పూసలు తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ 2 పూసల నుండి సూ తీసుకోవాలి. నేను తీస్తున్నాను చూడండి. ఇలా 2 పూసల నుండి సూ తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కనే ఉన్న 2 పూసల నుండి సూ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తీసుకొని సేమ్ మొత్తం ఇలానే అల్లుకోవాలండి. మొత్తం అల్లుకుంటే ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ 3 పూసల నుండి, 3 పూసల నుండి సూ తీసుకోవాలి. తీసుకొని 7 బీడ్స్ తీసుకోవాలండి. మధ్యలో పూస వదిలేసి పక్క పూస నుండి సూ తీసుకోవాలి. ఇప్పుడు క్లియర్గా కనపడదు కదా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 బీడ్ తీసుకోవాలంటే 1 పూస తీసుకొని ఈ పూస నుండి సూ తీసుకోవాలి. చూడండి, ఈ పూస నుండి సూ తీసుకొని మళ్ళీ 7 బీడ్స్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 7 బీడ్స్ తీసుకొని సేమ్ ఇలానే అల్లుకోవాలండి. మొత్తం అలా అల్లి చూపిస్తానండి ఫ్రెండ్స్. మొత్తం అల్లుకుంటే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4 బీడ్స్ నుండి సూ తీసుకోవాలి. ఇలా నేను చూపించిన రీతిగా తీసుకోవాలి. తీసుకొని మధ్యలో పూస వదిలేసి మళ్ళీ 4 బీడ్స్ నుండి సూ తీసుకోవాలండి. నేను తీసుకుంటున్నాను చూడండి. చూడండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ పైన 4 బీడ్స్కి సూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పైన ఉన్నాయి కదండి, అవి స్టిఫ్గా ఉండడానికి. మనం 7 బీడ్స్ తీసుకున్నాం కదా, అవి స్టిఫ్గా ఉండడం కోసం ఆ పూసల మధ్యలో నుంచి సూ తీసుకోవాలన్నమాట. నేను చూపించిన రీతిగా తీసుకుంటే లాకెట్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. మొత్తం మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం పూసల మధ్యలో నుంచి తీసుకుంటే ఇలా వచ్చింది కదా. నేను తిప్పుకొని ఇక్కడ 9 బీడ్స్ తీసుకోవాలండి. నేను చూపిస్తాను ఇప్పుడు. 9 బీడ్స్ తీసుకోవాలి. 9 బీడ్స్ తీసుకొని ఈ పూస నుండి సూ తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పూసల మధ్యలో నుంచి సూ తీసుకోవాలి నేను చూపించిన రీతిగా. ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకెళ్ళాలండి సూదిని. ఇప్పుడు మధ్యలో పూస నుండి సూ తీసుకున్నాను. ఇప్పుడు పైకి తీసుకోవాలి సూదిని పూసల మధ్యలో నుంచి. నేను తీస్తున్నాను చూడండి. ఇలా అండి, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు లాకెట్ తిప్పుకొని 5 బీడ్స్ నుంచి, అంటే 5 పూసల నుండి సూ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇప్పుడు 4 బీడ్స్ తీసుకోవాలి. మధ్యలో పూసల నుంచి సూ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా తీసుకున్న తర్వాత లాకెట్ని తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకొని ఇప్పుడు పక్క పూస, అంటే 4 పూసల నుంచి 1 పూసల నుంచి సూ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని 1 పూస తీసుకోవాలి.
తీసుకొని ఈ పూస నుండి సూత్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడొక్క పూస ఇక్కడొక్క పూస తీసుకోవాలండి. తీసుకొని చూపిస్తాను. తీసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడొక్క పూస తీసుకొని మధ్య పూసల నుండి సూత్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకొని పైకి తీసుకెళ్ళాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా పూసల మధ్యలో నుంచి సూదిని పై పూస దగ్గరికి తీసుకెళ్ళాలి. మధ్యలో పూస ఈ పూస కడిగి తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఒకటి వైట్ బీట్ పెద్దది చూడండి, ఇది తీసుకోవాలండి. దీంట్లో నుంచి ఇప్పుడు దారం తీసుకోవాలి. చూడండి ఇది తీసుకొని ఈ పూస నుండి సూత్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి దారం తీయాలండి, ఎందుకంటే స్ట్రిప్గా ఉండడం కోసం పూస మధ్యలో నుంచి. చూడండి స్ట్రిప్గా ఉండడం కోసం అంటే పూస ఊడిపోకుండా ఉండడం కోసం మళ్ళీ పూసల నుండి సూత్ తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఊడిపోకుండా ఉండడం కోసం ముడేసుకోవాలండి, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ. చూడండి ఇక్కడ ముడేసుకోవాలండి, ఇక్కడ ఇలా ముడేసుకోవాలి. ఇలా ముడేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది కదండి, అందుకోసమే అలా ముడేసుకోవాలి. ఇప్పుడు పూసల మధ్యలో నుంచి పైకి తీసుకోవాలి సూదిని. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సూదిని నేను చూపించిన రీతిగా ఇక్కడికి తీసుకురావాలండి. అలా తీసుకొచ్చి చూపిస్తాను. తీసుకున్నాను కదా, ఇప్పుడు ఒక వైట్ బీడ్ తీసుకోవాలి. ఇలా వైట్ బీడ్ తీసుకొని చూడండి ఇక్కడ తీసుకొచ్చాను కదా. వైట్ బీడ్ మధ్యలో పెట్టడం వల్ల చాలా బాగుంది. దాని పక్కనే ఉన్న పూస నుండి సూత్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ సూదిని పైకి తీసుకెళ్ళాలి. పూసల మధ్యలో నుంచి పైకి తీసుకోవాలి. నేను తీస్తున్నాను చూడండి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని చూడండి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పూసలు ఎక్కించాలి. ఫ్రెండ్స్ సేమ్ ఇలాంటిదే నేను వైట్ పూసలతో అల్లానండి, ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇదండి వైట్ లాకెట్ చూడండి, ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇందాక లాకెట్ వెళ్ళాను కదా, లాకెట్కి ఇక్కడ బ్లాక్ క్రిస్టల్స్ తీసుకున్నాను చూడండి, నల్ల పూసల గొలుసు అన్నాను కదా. ఇలా అండి ఇక్కడ చివరిన హుక్కు పెట్టుకున్నాను చూడండి, అటు ఇటు మన మెడకి ఎంత సరిపోతుందో చూసుకొని పూసలు ఎక్కించుకొని ఇలా పెట్టుకోవాలండి హుక్కు. చూసారుగా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి. ఫ్రెండ్స్ లాకెట్ ఎలా తయారు చేశానో చూసాక ఫ్రెండ్స్ చాలా ఈజీ కదండి. వైట్ పూసలతో అల్లితే మీకు అర్థం కాదని బ్లాక్ పూసలతో అల్లి చూపించానండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.